న్యూస్. నల్గొండలో జడ్పీ చైర్పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చుపెట్టింది. పథకం ప్రకారం శ్రీనివాస్ను కేసీఆర్ ప్రభుత్వం హత్య చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, స్ట్రీట్ ఫైట్ను స్టేట్ ఫైట్గా మారుస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. నాలుగేళ్లలో దోపిడీ చేసుకుంటూ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రాజెక్టుల మీద వేల కోట్లు దోసుకొని ఎవరైతే ఆంధ్రోలు దోసుకుంటున్నారు అని చెప్పి లక్షల కోట్లు వాళ్ళకే దోషి పెట్టిండు. ఎన్నికల్లో సర్వేలు వచ్చి కాంగ్రెస్ గెలుస్తున్నాయనేసరికి భయభ్రాంతులు చేయడానికి ఒక మున్సిపల్ చైర్పర్సన్ భర్తను చంపేస్తే దాని నుంచి వేరే వాళ్ళు పగలు కూడా అరే ఇది కొత్త స్టైల్లో తలదీసేద్దామని వీడు తలదీసేసి డీజీపీ గారు ఎస్పీ గారు ముఖ్యమంత్రి గారు అంతా ప్లాన్ చేసి ఒక భయానక వాతావరణం సృష్టించడానికి చెప్పబోయి నిట్ట దొరికిపోయిన కథ ఇది. దీంట్లో మొత్తం కూడా దొరికిపోయిన వాళ్ళు ఎస్పీ గారే దొరికిపోయారు. ఎప్పుడైతే మిర్చి బండి కొట్లాంటాడో ఎప్పుడైతే చైర్మన్ గారే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి పేపర్లు వచ్చిందో దాంతోనే దొరికిపోయాను. నల్గొండ పట్టణ ప్రజలకు తెలుసు, నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు ఎలా జరిగింది, వాళ్ళందరు ఎవరు అనే విషయం అందరికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నిన్న అరెస్ట్ అయిన 8 మంది కానీ నిందితులుగా ఉన్న మరో 3 కానీ చనిపోయిన శ్రీనివాస్ కానీ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కోమటిరెడ్డి యొక్క అనుచరులుగానే ఉన్నారు. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పార్టీతోని నాయకులతో ఎప్పుడైనా కలిస్తే కలవచ్చు, వాళ్ళ అభివృద్ధి పనుల కోసం ఎప్పుడైనా వచ్చి అడిగితే అడగవచ్చు, మంత్రి గారిని కానీ మరో ఎమ్మెల్యే కానీ. అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఆ యొక్క నాయకులకు ఆ కార్యకర్తలకు చిన్న పరపక్షాలు కానీ ఎక్కడ కూడా లేవు, ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు అనేది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం దీని గురించి తెలంగాణ వచ్చిందా? ఇవాళ అందరినీ కూడా నువ్వు ఇంత కష్టపడ్డావు, మిలియన్ మార్చి అన్నావు, వంట వార్పు అన్నావు, ఈనాడు జనానందాన్ని సమీకరించినావు, ఇవాళ నిన్నే ఒకనాడు బంగారం అన్నాడు, నిన్ను కూడా ఇవాళ దూరం పెట్టిండు, ఇవాళ శాసనసభలకే రక్షణ లేదు. కనుక అన్ని రాజకీయ పార్టీలు దయచేసి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ అవసరం. కోదండరాములు లేపినాం నువ్వు ఆశ్చర్యపోయేది లేదు, ఎందుకంటే పవర్లో వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించదు, ఎవరినైనా చంపుదాం నాకు కుర్చీ కావాలనే ఆలోచనలు ఉన్నాడు. అందరికీ కూడా సెక్యూరిటీ అవసరం ఇవాళ లీడర్లకు. ఇవాళ నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నా పని కూడా కావచ్చు, అతనికి ఏం లేదు పవర్ ఉన్నాడు, ఆయనకు ఒక్కటే పవర్ కనిపిస్తుంది, వాడదామని వీడదామని. యుద్ధంలో పోయినాక వాడు వస్తున్నాను చూస్తారు, వాడిని చంపేదానికే చూస్తారు. ఇప్పుడు ఈయన యుద్ధం అది. మీరు మసిపూసి మారేడుకాయ చేయడం చాలా తప్పు, పద్ధతులు మార్చుకోండి. గౌరవ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు కట్టి మిషన్ భగీరథతో డ్రింకింగ్ వాటర్ ఇచ్చి రైతులకు రుణాలు లేకుండా ఎకరానికి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మా కోట్లు పడవు అని చెప్పి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసి రేపేదో రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పు. మీ చేతనైతే సద్విమర్శలు చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ గల్లీ లొల్లిని ఢిల్లీ దాకా పట్టుకుపోయేటటువంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా వారికి కోరుతున్నాను.